జనవరి 18 2022 సంవత్సరం నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అయినటువంటి ఆయన 26వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున తిరుపతి నగరంలో మరి ఇలా రవిచంద్ర గారి ఎమ్మెల్సీ గారి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎన్టీఆర్ వర్ధంతి సభకు పార్లమెంట్ అధ్యక్షులు నరసింహయాదవ్ గారు అదే విధంగా నగర అధ్యక్షుడు దంపూర్ భాస్కర్ గారు అదే విధంగా స్టేట్ సెక్రటరీస్ అయినటువంటి సురా సుధాకర్ రెడ్డి గారు దేవనారాయణ రెడ్డి గారు పుష్ప కుమారమ్మ సింధూజ అదే విధంగా పార్లమెంట్ నాయకులు నగర నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకు నివాళులు అర్పించడానికి అందరూ కూడా హాజరయ్యారు వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలకైతే తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి ఒక రికార్డు సృష్టించి తెలుగు వారంటేనే ప్రపంచంలో తెలియజెప్పినటువంటి ఆ మహోన్నత వ్యక్తి యొక్క 26వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో కూడు గుడ్డ నీడ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి అదేవిధంగా ముఖ్యంగా ఆడపడుచుల ఆత్మగౌరవానికి వారి అభ్యున్నతికి కృషి చేసినటువంటి ఆ మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పించుకుంటూ మరి ఆయన ఆశయ సాధన కోసం ఎప్పుడు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులే కాదు యావత్ రాష్ట్ర ఇరు రాష్ట్రాలు కూడా ఉభయ రాష్ట్రాలు కూడా ఆయన ఎప్పుడు కూడా తలుచుకుంటేనే మరి ఆయన ఒక దేవుడిగా కొలుచుకుంటున్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల వారు కోరుకున్నటువంటి భారతరత్న అవార్డు ఆయనకు రావాలని మేమంతా కూడా ఈ వర్ధంతి సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మహనీయులు, దైవాంశ సంభూతులు, విశ్వవిఖ్యాత నటరత్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తిరుపతి పట్టణంలో మాజీ శాసనసభ్యురాలు ఇన్ఛార్జి సుగుడమ్మ గారి ఆధ్వర్యంలో పార్లమెంటు పార్టీ అధ్యక్షులు పెద్దలు నరసింహ యాదవ్ గారు అదేవిధంగా నగర పార్టీ అధ్యక్షులు భాస్కర్ గారు పెద్దలు సూరా సుధాకర్ రెడ్డి గారు మబ్బు దేవనారాయణ రెడ్డి గారు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మహిళా సోదరీమణులు ఈనాడు పెద్ద ఆయనకి పాలాభిషేకం నిర్వహించిన మీడియా ఇన్ఛార్జి
వర్మగారు శ్రీధర్ వర్మగారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ గారు తెలుగు యువత విద్యార్థి నగర నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ మంత్రివర్యులు పెద్దలు సోదరులు పరసా వెంకటరత్నం గారు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 39 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులకు చెలించి తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజంలో మహిళలకు పురుషులతో సమానంగా భాగస్వామ్యం ఉండాలని యువత సామాన్యులు బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లో భాగస్వామ్యం ఉండాలని రాజకీయాలంటే తెలియని రాజకీయాలతో సంబంధం లేని చదువుకున్నటువంటి యువకుల్ని డాక్టర్ల్ని లాయర్ల్ని ఇంజనీర్ల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సామాన్యులని శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మంత్రులుగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారు రాష్ట్ర రాజకీయాలను కాదు దేశ రాజకీయాలనే ఒక మలుపు తిప్పినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు భారతదేశం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజులు ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమి ద్వారా ఓడించినటువంటి గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ నాడు నేడు అన్న నందమూరి తారక రామారావు గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని నేషనల్ ఫ్రంట్ ద్వారా యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఈ దేశంలో రాజకీయ కూటమిని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాలను ఎదుర్కొన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనలతో అయితే ఏ ఆశయాలతో అయితే ఆనాడు పార్టీని స్థాపించారో ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఉండాలనేటువంటి ఆలోచనతో ఈనాడు చూస్తున్నాం ప్రభుత్వాల పరిస్థితి అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న రోసయ్య గారు గత 40 సంవత్సరాలుగా నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నిర్మాణమైనటువంటి గృహాలకి మాట తప్పనే మడం తిప్పని ముఖ్యమంత్రి డబ్బు దండుకునే పరిస్థితి ఓటీఎస్ ద్వారా ఏ ప్రభుత్వం చేయనటువంటి దుర్మార్గం ఈ ఓటీఎస్ పథకం ఈనాడు రాజకీయ నాయకులంటే దోచుకునే దానికో అరాచకాలకో నిర్వచనంగా మారిపోయినటువంటి పరిస్థితులు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాల కోసం ఏ బడుగు వర్గాల కోసం ఏ పేదల కోసం మహిళల కోసం యువత కోసం పార్టీని స్థాపించారో ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అభిమాని దాని ఆశయ సాధన కృషి చేయాలని చెప్పి ఈ వర్ధంతి సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల వారి ఆశాజ్యోతి అయినటువంటి నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి ఈరోజు తిరుపతిలో ఘనంగా నివాళులు జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో అన్నమోహన్ రామచంద్ర అని ఆంధ్రులు అందరూ ఆలమటిస్తూ ఉన్న రోజుల్లో ఆయన ఇదిగో నేనున్నానని రాముడుగా కృష్ణుడుగా వెంకటేశ్వర కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చి అందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు అందించి ఆయన ఈరోజు చిరస్మరణీయులు అయ్యారు. దానికి ఈరోజు అందరం కూడా మేము వెంకటేశ్వర స్వామి గారిని ప్రార్థిస్తూ ఆయన ఎక్కడ ఉన్నానో ఆయన ఆత్మ శాంతించాలని మేము అందరం కోరుకోవడం జరుగుతున్నది.